పెద్దపల్లి పట్టణంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా గల పళ్ళ దుకాణాలు ఇతర షాపుల యజమానులు తమ పరిధి దాటి ఏర్పాటు చేసిన వస్తువులు బోర్డులను తొలగింపజేసి షాపుల యజమానులకు అవగాహన కల్పించిన ఏసీపీ సారంగపాణి రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ వెల్లడి. పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంత్ బాబా గాడ్గే 146వ జయంతి వేడుకలు. సంత్ బాబా గాడ్గే జన్మదిన కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన రజక సంఘం నాయకులు. పెద్దపల్లి మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ సెలక్షన్స్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు ఎంఈఓ సురేందర్ వెల్లడి. మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయిపై అవగాహన సదస్సు. ఎక్సైజ్ శాఖకు కృతజ్ఞతలు తెలిపిన ప్రిన్సిపల్ శ్రీనివాస్. బదిలీపై వెళ్లిన ప్రగతి నగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంకు ఘన సన్మానం. రజితారాణి సేవలు కొనియాడిన వక్తలు. పెద్దపల్లి జెండా చౌరస్తాలో వినియోగదారుల అవగాహన సదస్సు. వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని వక్తల సూచన. పెద్దపల్లి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం సమావేశం. పెద్దపల్లి మండల అధ్యక్షునిగా దాడి చంద్రముగులి ఏకగ్రీవ ఎన్నిక. ప్రజాప్రతినిధులు అధికారుల సమిష్టి కృషితో ధర్మారం మండల అభివృద్ధి. దశల వారీగా అన్ని గ్రామాలకు అభివృద్ధి ఫలాలు. మండల పరిషత్ అధ్యక్షురాలు కరుణశ్రీ. హర్ష హత్యకు వ్యతిరేకంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో హిందూ వాహిని కాగడాల ప్రదర్శన. హిందువులంతా ఏకం కావాలని బీజేపీ నాయకుల పిలుపు.